సింఫనీ గాస్పల్ టీం సమర్పిస్తున్న మరో క్రైస్తవ భక్తి గీతాల ఆల్బం సప్త స్వరాలు. సిలువపై యేసు ప్రభు పలికిన మాటలు 7 పాటలుగా. రచయిత స్వరకర్త కాకినాడ ఆర్డీఓ డాక్టర్ జీసీ కిషోర్ కుమార్, సంగీతకర్త ఏఆర్ స్టీవెన్సన్ కలయికలో వెలువడుతున్న 2వ ఆల్బం సప్త స్వరాలు. దేవుడు తన స్వరూపములో నిర్మించిన మానవుడు పలు విధములైన పాపముల చేత నరకపాత్రుడగుట ఇష్టం లేక తానే భూలోకములో యేసుక్రీస్తుగా కన్యక మరియ గర్భములో జన్మించి మానవులందరినీ పాపము నుండి తప్పించి నరకప్రాప్తులు కాకుండునట్లుగా శిలువయాగము వనర్చి రక్తము చిందించి మనందరి పాపముల నిమిత్తము తాను ఒక్కసారే దహనబలిగా అర్పింపబడి మనకు పాప విమోచనము కలిగించి పరలోక సిద్ధి ఇచ్చినాడు. ఆయన శిలువ మీద మరణయాతన పడుతూ పలికిన 7 మాటలు మానవాళికి శాంతి సందేశాలు, సప్త స్వరాలు. అవి విసికిన మనసుకు ఆదరణ, నలిగిన హృదయానికి ధైర్యం, ఎండమావిలో ఒక జలధార, చీకటిలో వెలుగు, ఒంటరిగా నిలిచిన మనిషికి ఒక ఆసరా, ఒక భరోసా. లూకాసువార్త 23వ అధ్యాయము 34వ వచనములో యేసుక్రీస్తు తన మొదటి మాటగా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని అనెను. అనేక పర్యాయాలు మానవుడు తన అజ్ఞానం కొద్దీ దేవుని విసికించి శాపం పొందవలసిన వాడై ఉన్నప్పటికీ అపార శాంత స్వభావుడు, క్షమాగుణ సంపన్నుడైన ఆ దేవాది దేవుడు మనలను నిత్యము క్షమిస్తూ తన కృపా సమృద్ధి నుండి ఇంకనూ దీవిస్తూనే ఉన్నాడు. ప్రేమే పరమావధి, నీ మాట నిజ ఔషధి. ప్రభు ప్రేమే పరమావధి, నీ మాట నిజ ఔషధి. ప్రార్థింతునో నిన్ను వినయముతో, కీర్తింతునో నేను సత్యముతో. ప్రార్థింతునో నేను వినయముతో, కీర్తింతునో నేను సత్యముతో. నా పాపం క్షమింతువు, నా దోషం మన్నింతువు. ప్రభు ప్రేమే పరమావధి, నీ మాట నిజ ఔషధి. ఉందిగా నీ మృదుల బాసల్లో ప్రేముందిగా, నీ రుధిర ధారల్లో క్షమ ఉందిగా, నీ మృదుల బాసల్లో ప్రేముందిగా. పరలోక రాజ్య ప్రతిబింబమే, పరలోక రాజ్య ప్రతిబింబమే.
నిను చేర జయ గీతమే, నిను చేర జయ గీతమే, ప్రభు ప్రేమే పరమావధి, నీ మాట నిజ ఔషధి. యాగంలో సిద్ధుందిగా, నీ ప్రేమ సౌధంలో వెలుగుందిగా, నీ స్తుతుల యాగంలో సిద్ధుందిగా, నీ ప్రేమ సౌధంలో వెలుగుందిగా, సాతాను కోరల్ని పెకిలింతువే, సాతాను కోరల్ని పెకిలింతువే, నిను చూడ ఉపశమనమే, నిను చూడ ఉపశమనమే, ప్రభు ప్రేమే పరమావధి, నీ మాట నిజ ఔషధి, ప్రభు ప్రేమే పరమావధి, నీ మాట నిజ ఔషధి. ప్రార్థింతును నిను వినయముతో, కీర్తింతును నిను సత్యముతో, ప్రార్థింతును నిను వినయముతో, కీర్తింతును నిను సత్యముతో, నా పాపం క్షమింతు, దోషమన్నింతువు, ప్రభు ప్రేమే పరమావధి, నీ మాట నిజ ఔషధి. తన రెండవ మాటగా యేసుక్రీస్తు లూకా సువార్త 23:43 ఒక నేరస్తునితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. పాపము పరిపక్వత చెంది మరణానికి దారితీస్తుంది, కాని యేసుక్రీస్తు నందున్న వారికి ఇక ఏ శిక్షాస్మృతి లేదు. ఆయన రక్తము ప్రతి పాపము నుండి మనలను శుద్ధీకరించి పరలోక ప్రాప్తిని అనుగ్రహిస్తుంది. సిలువను చేరగా నిదరి రావగా క్షమింతువు స్వామి, నీవు దయచూపెదవు స్వామి. సిలువను చేరగా నిదరి రావగా క్షమింతువు స్వామి, నీవు దయచూపెదవు స్వామి. శరణుదొచ్చి అర్థించిన బ్రతకలేక మొర్ర పెట్టిన ప్రాణము నిచ్చెదవు స్వామి, నీవు ఆశ్రయ దుర్గము స్వామి.
వచ్చి ధరించుకున్న బ్రతుకు భారమయ్యున్న నావ సాగిపోనిచ్చే నావికుండా నీవు చుక్కాని వైతివే స్వామి. జనులు చీదరించుకున్న బ్రతుకు భారమయ్యున్న నావ సాగిపోనిచ్చే నావికుండా నీవు చుక్కాని వైతివే స్వామి. శ్రమలను మరిపించే ప్రేమరూపీ శ్రమలను మరిపించే ప్రేమరూపీ పిలిచిన పలికే స్వామి నీవు పిలిచిన పలికే స్వామి. నరకయాతనే ఉన్న నిస్సహాయతే ఉన్న చేయి వదలకున్నట్టి స్నేహితుండా నీవు ఆధారమైతివే స్వామి. నరకయాతనే ఉన్న నిస్సహాయతే ఉన్న చేయి వదలకున్నట్టి స్నేహితుండా నీవు ఆధారమైతివే స్వామి. బాధల మరిపించే జయశీలి బాధల మరిపించే జయశీలి అడగక వరమిచ్చే స్వామి నీవు అడగక వరమిచ్చే స్వామి. సిలువను చేరగ నిదరి రావగ క్షమింతువు స్వామి నీవు దయ చూపెదవు స్వామి. శరణు దొచ్చి అర్థించిన బ్రతకలేక ముర్ర పెట్టిన ప్రాణమునిచ్చేదవు స్వామి నీవు ఆశ్రయ దుర్గము స్వామి. యేసుక్రీస్తు తన మూడవ మాటగా తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో, ఇదిగో నీ తల్లి అని తన శిష్యునితో అన్నట్లుగా యోహాను సువార్త 19:26-27 వచనాల్లో పేర్కొనబడి ఉన్నది. దేవాది దేవుడే తనను కనిన తల్లిని విస్మరించక చివరి ఘడియల్లో సహితము ఆమె యొక్క యోగక్షేమాలను పట్టించుకొనినప్పుడు మానవులమైన మనము మరింత శ్రద్ధ మన తల్లి ఎడల కలిగి ఉండాలని ఆ పరమపితయే మనకు నేర్పెను గదా.
నిషితం కానిది, మరణము లేనిది, విలువను కట్టలేనిది, మరచుట నా తరమా, విడుచుట నా తరమా, ఇహమందైనను పరమందైనను తల్లి ప్రేమే నిత్యం సత్యం. కలనైన కనులలో నాలుగవ మాటగా యేసుక్రీస్తు ఇంచుమించు మధ్యాహ్నము 3 గంటలప్పుడు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. మన జీవితములో కొన్నిసార్లు దేవుడు మన చెయ్యి విడిచినట్లుగా అపోహపడతాం. కాని నిన్ను నన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. అటువంటి ధైర్యము మనకుండగా మనకు భయమేలా?
యేసుక్రీస్తు శిలువ మ్రానుపై విరలాడుతూ ఐదవ మాటగా నేను దప్పిగొనుచున్నాను అని అన్నట్లుగా యోహాను సువార్త 19:28 పేర్కొనబడి ఉంది. మనము అనేకసార్లు ఒంటరిగా మిగిలిపోయి మోసానికి గురి కాబడి వ్యధతో కన్నీరు కారుస్తూ దప్పికతో ఏదిక్కూ కానరానప్పుడు ఒక్కసారి ఆ దేవాది దేవుని ధ్యానిస్తే వెంటనే ఆయన మన వద్దనే ఉన్నాడనే సత్యాన్ని గ్రహిస్తాము.
తన ఆరవ మాటగా యేసుక్రీస్తు సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించినట్లు యోహాను సువార్త 19:30 కలదు. జీవితంలో ఎదురయ్యే అనేక పరిస్థితులు మనలను కలవరపరచి ఇక మనకు భవిష్యత్తు లేదు అని నిర్ధారించుకుని భయపడేటట్లుగా మనకు తటస్థిస్తూ ఉంటాయి. ప్రతి బాధ మన జీవితాన్ని సమాప్తం చేసేదిగా ఉంటుంది. కాని దేవాదిదేవుడైన ఆ ప్రభువు యుద్ధసూరుడు. ఆయన మన పక్షాన వ్యాజ్యమాడి నిరంతరం విజయాన్ని మనకందిస్తాడు. ప్రభువు ఎంత గొప్పవాడు, కీర్తనీయుడు, పరిశుద్ధ ప్రదేశాలను స్తోత్రనీయుడు. కష్టాల కొలిమిలోన నిన్ను కాల్చడు, తన ప్రజల బాధ చూసి వదలజాలడు. ప్రభువు ఎంత గొప్పవాడు, కీర్తనీయుడు, పరిశుద్ధ ప్రదేశాలను స్తోత్రనీయుడు. జీవితానికి చేరువైనది, బెదురులేని సాగరానికి బంధువైనది. సాగిపోయే జీవితానికి చేరువైనది, బెదురులేని సాగరానికి బంధువైనది. అనుక్షణం క్షణ క్షణం మరువరానిది, ప్రతి క్షణం క్షణ క్షణం మరువరానిది. ప్రభు ఎంత గొప్పవాడు, కీర్తనీయుడు, పరిశుద్ధ ప్రదేశాలను స్తోత్రనీయుడు. జీవగాథకి సంతసమే కరువైన బ్రతుకు బాటకి, పరిసమాప్తమైపోయిన జీవగాథకి సంతసమే కరువైన బ్రతుకు బాటకి. నీవే నిత్యం, నీవే సత్యం జీవితానికి, నీవే గీతం, నీవే నాదం
యేసు స్వరానికి. ప్రభువు ఎంత గొప్పవాడు, కీర్తనీయుడు, పరిశుద్ధ ప్రదేశాలలో స్తోత్రనీయుడు. జీవనాడికి ఆశలే కలమటించే మానవాడికి, చిగురులేని ఎండిపోయిన జీవనాడికి ఆశలే కలమటించే మానవాళికి, ప్రాణం నీవే, జీవం నీవే, బ్రతుకు వండికి, ఆది నీవే, అంతం నీవే, సమస్తానికి. ప్రభువు ఎంత గొప్పవాడు, కీర్తనీయుడు, పరిశుద్ధ ప్రదేశాలలో స్తోత్రనీయుడు. కష్టాల కొలిమిలోన నిన్ను కాచడు, తన ప్రజల బాధ చూసి వదలచాలడు. ప్రభువు ఎంత గొప్పవాడు, కీర్తనీయుడు, పరిశుద్ధ ప్రదేశాలను స్తోత్రనీయుడు. లూకా సువార్త 23:46 యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని పలికినట్లు పేర్కొనబడినది. ఆయన ఈలాగు చెప్పి ప్రాణము విడిచెను. మన ఆత్మకు గమ్యస్థానం యేసుక్రీస్తే. మన ఆత్మ నిత్య జీవము కొరకే గాని నిత్య నరకానికి కాదు అనే సంగతి మనము గ్రహించి అట్టి దిశలో పయనమవ్వాలి. నిను వీడలేక నేను తప్పించు వేళ, నీవు కానరాక నేను జ్వలించు వేళ, నీ స్వప్నం కానరాక నా ఆత్మతో వెదకు వేళ. నిన్ను వీడలేక నేను తప్పించు వేళ, నీవు కానరాక నేను జ్వలించు వేళ. బ్రతుకు పరమావధి నీవే ప్రభు, నా జీవనాదానివి నీవే ప్రభు. నా బ్రతుకు పరమావధి నీవే ప్రభు,
నా జీవనాదానివి నీవే ప్రభు. పరమ పద సోపానమే నా జీవితం, నా బ్రతుకు దినములన్నీ నీకంకితం. కష్టాలే బిగాచినా, నష్టాలే వరించినా, కష్టాలే బిగాచినా, నష్టాలే వరించినా, కాపాడు దేవుడవు నీవే కదా, కాపాడు దేవుడవు నీవే కదా. నిన్ను వీడలేక నేను తప్పించు వేళ, నీవు కానరాక నేను జ్వలించు వేళ. స్వరము దిగంతాలలో అడుగంటి పోయినా, శ్రమలన్నీ ఉరుము మెరుపులై భయపెట్టినా, నా స్వరము దిగంతాలలో అడుగంటి పోయినా, శ్రమలన్నీ ఉరుము మెరుపులై భయపెట్టినా, అనుక్షణ సంఘర్షణే నా అంతరంగం, నీ స్తుతి ఆరాధనే నా జీవితం. శ్రమలెన్ని తలెత్తినా, వ్యధలెన్ని కాటేసిన, శ్రమలెన్ని తలెత్తిన, వ్యధలెన్ని కాటేసిన, తోడుండే దేవుడవు నీవే కదా, తోడుండే దేవుడవు నీవే కదా. నిన్ను వీడలేక నేను తప్పించు వేళ, నీవు కానరాక నేను జ్వలించు వేళ, నీ స్వప్నం కానరాక, నీ స్వప్నం కానరాక, నా ఆత్మతో వెదకు వేళ. నిన్ను వీడలేక నేను తప్పించు వేళ, నీవు కానరాక నేను జ్వలించు వేళ. పరిశుద్ధుడవైన తండ్రి, నీవు నిరంతరము మాపై కరుణ చూపుచు మా పాప పరిహారార్థమే యేసుక్రీస్తుగా జననం పొంది శిలువ మానుపై వేరాడి రక్తమును చిందించి మరణించి మూడవ దినమున మరణమును జయించి తిరిగి వేచినావు. నీవు శిలువపై పలికిన మాటలు మా జీవితాలకు వెలుగు లాంటివి. దేవా, ఈ శృతి గీతాలను విన్న ప్రతి బిడ్డ జీవితంలో సంతోషాన్ని నింపి ప్రతి నాలుక నిన్ను శృతించినట్టు ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.